మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనవంతులుగా అయ్యే ముందు వచ్చే 5 సంకేతాలు ఇవే. ఈ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు. భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా మనకు కొన్ని సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాల ద్వారా మనం ధనవంతులుగా మారే సమయం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ప్రామాణిక గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం ధనవంతులయ్యే ముందు తప్పనిసరిగా ఈ సూచనలు వస్తాయి. ధనవంతులవ్వటం అంటే ఒకేసారి రాత్రికి రాత్రే ధనవంతులుగా కోటీశ్వరులుగా మారిపోతారని కాదు, నెమ్మది నెమ్మదిగా ధనవంతులుగా మారుతారని అర్థం. అదే కూడా కష్టపడితేనే ధనం వచ్చి ధనవంతులుగా మారుతారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఖాళీగా ఉంటే అవ్వరు. మీకు ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు మంచి సమయం వచ్చిందని గుర్తించి ఆ సమయాన్ని వినియోగించుకొని మీ తెలివితేటలను కష్టాన్ని ప్రదర్శించాలి. అప్పుడే ధనవంతులుగా మారుతారు. కష్టే సుఖే ఫలే అన్నారు మన పెద్దలు. కాబట్టి మనం కష్టపడిన కష్టానికి ఖచ్చితంగా ఆ దైవం ఫలితాన్ని చూపిస్తాడు. అంతేగాని ఏమీ చేయకుండా ధనవంతులుగా మారిపోదాం అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ధనవంతులవ్వాలని అందరూ కూడా కోరుకుంటారు. అలా ధనవంతులయ్యే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయని శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఆ సంకేతాలేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భవిష్యత్తులో ధనవంతులుగా మారాలంటే కొన్ని సూచనలు మనం పాటించాలి. ఎవరైతే నీటిని పొదుపుగా వాడుతారో వారు భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారని ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు నారములలో ఉంటాడు. నారము అంటే జలము అని అర్థం. శ్రీ మహావిష్ణువు జలములో ఉంటాడు కాబట్టి ఆయనను నారాయణుడు అని పిలుస్తారు. అలాగే శ్రీలక్ష్మి ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో నేల నుంచి ఉద్భవించినదని పద్మపురాణంలో చెప్పబడింది. గనుక లక్ష్మీదేవికి మరియు విష్ణువుకి ఇద్దరికీ కూడా నీళ్ళంటే చాలా ఇష్టం. వారు జలప్రియులు. అందుకే ఏ ఇంట్లో అయితే నీళ్లు పొదుపుగా వాడుతారో, ఏ ఇంట్లో అయితే నీళ్లు వృధాగా ఖర్చు చేయరో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైతే మీ మనసుకు నీటిని సేవ్ చేయాలి అనే ఆలోచన స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మీ ధన సంపాదన పెరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులవుతారు. కనుక నీటిని పొదుపుగా వాడాలి. ఆలోచన రావటం అనేది మీరు భవిష్యత్తులో ధనవంతులుగా మారుతారు అని చెప్పే సంకేతం. అలాగే ఏ వ్యక్తి అయితే చిటికిన వేలు బొటన వేలు సమానంగా ఉంటాయో వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారని సాముద్రిక గ్రంథాలలో చెప్పారు. చిటికిన వేలు బొటన వేలు రెండూ కూడా ఈక్వల్గా ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ధనవంతులవుతారు. ఇక అలాగే ముఖ సాముద్రికం ప్రకారం ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో వారు భవిష్యత్తులో ధనవంతులవుతారు. ఇక అలాగే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసేవారు ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారి తీరుతారు. కాబట్టి భవిష్యత్తులో ధనవంతులవ్వాలంటే రోజు దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. 27 కానీ 11 కానీ 9 కానీ నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అలాగే దానగుణం ఉన్నవారు లైఫ్లో ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారుతారు. దానగుణం అనేది జాతక దోషాలు, గ్రహ దోషాలు, పూర్వజన్మ కర్మ ఫలితాలను పటాపంచలు చేస్తుంది. కాబట్టి ఎక్కువగా దానాలు చేసేవారు ఎవరైనా కూడా తొందరగా ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఇది జగమెరిగిన సత్యం. అలాగే సోమవారం పుట్టినవారు, శుక్రవారం రోజు పుట్టినవారు వ్యాపారంలో సక్సెస్ సాధించి ధనవంతులుగా మారుతారు అని సంఖ్యాశాస్త్రం చెప్తోంది. బుధవారం పుట్టినవారు మహామేధావులుగా ఉంటారు. అలాంటి మేధావులు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. అలాగే సంపద బాగా రావాలంటే, అదృష్టం కలిసి రావాలంటే ఒక తెల్లని కాగితం తీసుకుని బ్లూ ఇంకుతో ఇన్ఫినిటీ గుర్తును వేసి పర్సులో 6 నెలల పాటు పెట్టుకోండి. 6 నెలల తర్వాత ఆ పేపర్ను తీసేసి చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ కొత్త పేపర్ను తీసుకొని బ్లూ పెన్నుతో ఇన్ఫినిటీ అని రాసి ఆ పేపర్ను మడిచి మీ పర్సులో పెట్టుకోండి. దీనికి కారణం ఏమిటి అంటే
నీలం రంగు అంటే అనంతమైన శక్తికి సంకేతం. అనంతమైన సముద్రం నీలం రంగులో ఉంటుంది. అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది. కాబట్టి నీలం రంగు అంటే అనంతమైన చైతన్య శక్తికి సంకేతంగా చెప్పబడుతుంది. ఇన్ఫినిటీ అంటే అంతులేని శక్తికి సంకేతం. కాబట్టి ఒక తెల్లని కాగితం మీద బ్లూ పెన్నుతో ఇన్ఫినిటీ గుర్తు వేస్తే అనంతమైన శక్తి వస్తుంది. ఆ పేపర్ను మీ పర్సులో పెట్టుకోవటం వలన అనంతమైన సంపదలు వస్తాయి. మీకు విశేషమైన అదృష్టం కలిగి మీరు ధనవంతులుగా మారడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇంటికి ఉదయాన్నే భిక్షాటన చేసేవారు వస్తే త్వరలోనే ధనవంతులవుతారని అర్థం. ఉదయం పూట ఎవరైనా సరే అడుకునేవారు భిక్షాటన చేసేవారు ఇంటికి వస్తే మీకు ఉన్న దరిద్రం పోయి ధనవంతులుగా మారుతారని సంకేతంగా గుర్తించాలి. అలా వచ్చిన వారికి భిక్ష వెయ్యాలి. అలా వేయటం వలన రాబోయే కాలంలో మీకు చాలా అదృష్టం కలిసి వస్తుందని ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు. అలాగే ఇంట్లో ప్రతిరోజు 3 లేదా 2 బలులు ఒకే చోటికి వస్తూ ఉన్నా వచ్చి ఖర్చుకుంటూ ఉన్నా అది కూడా మీరు త్వరలో ధనవంతులవ్వడానికి ప్రకృతి పంపిన సంకేతమే. అంటే కొందరు ఇళ్లల్లో గమనిస్తే ప్రతిరోజు ఒకే చోటికి ఒకే బలులు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ప్రతిరోజు బల్లులు ఒకే ప్లేస్లోకి వచ్చినా కూడా మీరు తొందరలోనే ధనవంతులుగా మారుతారని శాస్త్రం చెప్తోంది. అలాగే ఎవరి ఇంట్లోని తులసి మొక్క దగ్గర అయితే కమ్మని తులసి ఆకుల వాసన ఎక్కువగా వస్తుందో ఆ ఇంట్లోని వారు కూడా తొందరలోనే ధనవంతులుగా మారిపోతారని సంకేతము. నిజానికి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు దగ్గర తులసి ఆకుల వాసన వస్తూ ఉంటుంది. కానీ ధనవంతులుగా మారే ముందు తులసి చెట్టు ఎక్కువ వాసనను వెదజల్లుతూ ఉంటుంది. అలా తులసి చెట్టు నుండి ఎక్కువగా తులసి ఆకుల వాసన వస్తే అది భవిష్యత్తులో మీరు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు అని తెలియజేసే సంకేతంగా భావించాలి. ఇంటికి ఏదైనా పేడ ఉన్నట్లయితే ఆ పేడ పోవడానికి రాత్రిపూట ఒక పరిహారం చేయండి. ఎప్పుడైనా సరే రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ఆ వెల్లుల్లి రెబ్బలను హాల్లో అన్ని మూలల్లో ఉంచి ఉదయం నిద్రలేచాక వాటిని బయట పరేయండి. ఇంట్లోని హాలులో అన్ని మూలల్లో రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలను ఉంచి ఉదయం లేవగానే ఆ రెబ్బలను బయట పడేస్తే ఆ వెల్లుల్లి రెబ్బలనేవి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తాన్ని కూడా లాగేసుకుంటూ ఉంటాయి. దానివలన నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి మొత్తం తొలగిపోతాయి. పీడలు దరిద్ర బాధలు పోతాయి. తద్వారా మీరు త్వరగా ధనవంతులు అయ్యేందుకు దారులు కనిపిస్తాయి. మీకు ధనవంతులు అయ్యే సంకేతాలు కనిపించినప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల పరిహారం చేసుకుంటే చాలా చాలా తొందరగా ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి ధనవంతులుగా మారే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకున్నారు కదా. మీకు కూడా ఈ సంకేతాలు కనిపిస్తాయేమో వేచి చూడండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.